हेलो फ्रेंड्स, वेलकम टू अर्चनास लाइफ स्टाइल। ईरोज मन रेसीपी वच्चेसि आलू कुर्मा। इदि चपाती दोश फुल्का रोटी राइस लोकी सूपर गा उंटुंदी। मरि दीनि प्रिपरेशन एंटो ओकसारी चूसेद्दाम। मुंदुगा स्टव वेलिगिंची ओक बाउल नि पेट्टुकोनि अंदुलो रेंडु पावुल वरकु नूनेनु वेसुकोवालि। नूने कास्त हीट अयिन तर्वात हाफ स्पून आवालु हाफ स्पून जीलकर्र वेसुकोवालि। इप्पुडु इंदुलोकि ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను రెండు పచ్చిమిర్చిలను గుప్పడి కరివేపాకు రెమ్మలను సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు నాలుగు మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకొని పీల్ ఆఫ్ చేసి రెడీగా పెట్టుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు వేగాయి, ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు బంగాళదుంపలను కట్ చేసుకున్నాను, వాటర్ లో సాల్ట్ వేసి ఉంచుకోవాలి, అప్పుడే బంగాళదుంపలు నల్లబడకుండా ఉంటాయి। ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా, ఇప్పుడు బంగాళదుంప ముక్కలను ఆయిల్ లో వేసుకొని కలుపుకోవాలి। ఈ బంగాళదుంప ముక్కలు వేగడానికి కాస్త టైం పడుతుంది। ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి। మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అప్పుడే బంగాళదుంప ముక్కలు అడుగు అంటకుండా ఉంటాయి। ఇప్పుడు బంగాళదుంప ముక్కలు మెత్తబడ్డాయి, ఇప్పుడు ఇందులోకి రెండు టమాటా ముక్కలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। టమాటాలు మగ్గడానికి కాస్త టైం పడుతుంది। మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి। ఒక 2 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు మగ్గిపోయాయి, ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి। ఈ మిశ్రమాన్నంతా ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులోకి టీ గ్లాస్ అంత వాటర్ ని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కొబ్బరి పొడిని వేసుకోవాలి। పై నుంచి కొద్దిగా కొత్తిమీర వేసి ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలూ కుర్మా రెడీ। ఇది రైస్, రోటీ, ఫుల్కా, పూరీ, దోశలోకి సూపర్ గా ఉంటుంది। మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।